వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఇన్ని రోజులు మీకు అందిస్తున్న వీడియోలను చూసి మీరు ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. అయితే బ్రతుకు, బ్రతుకు పోరాటం, సమాజంలో ఒక్కొక్కరు అనుభవిస్తున్న అనేక కోణాలు, వారి సంతోషాలు, వారి దుఃఖాలు, బ్రతుకు పోరాటానికి వాళ్ళు పడే శ్రమ, ఇలాంటివి ఎన్నెన్నో మీకు అందచేస్తుంది మన పబ్లిక్ టాక్ టీవీ. ఇలాంటి వీడియోస్ ఇక ముందు మీకు జిందగీ అనే శీర్షికను అందిస్తాం. మిస్ కాకండి మా జిందగీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిత్తుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. నమస్తే అండి లక్ష్మణ్ గౌడ్ గారు, ఎలా ఉన్నారు? బాగుంది. అండ్ మీ కళ్ళు కొంపండి స్పెషల్, అండ్ ఈ కళ్ళు గురించి స్పెషల్ ఏంటో మాతో కొన్ని ముచ్చట్లు షేర్ చేసుకోండి. స్పెషల్ ఏంటంటే వాళ్ళకు కొన్ని బాధలు, ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు కొంచెం మర్చిపోనికే చేయనీకి వాళ్ళు ఏం షోకి ఇక్కడ రానికే రారు. కానీ వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉంటాయి, కొంచెం నిద్ర పట్టడానికి అట్లా చెట్టుది, చెట్టు కళ్ళు కాబట్టి అట్లా వాళ్ళు దానికి వస్తారు. కొంచెం కూల్గా ఉండనీకే వాళ్ళు దాగి ఆరామ్ చేయడానికి అట్లా వస్తారు. మంచిది చెట్టుది ప్రకృతి కాబట్టి అట్లా వస్తుంది. సో మీ కళ్ళు కంపెనీ స్పెషల్ ఏంటి ఇక్కడ ప్రత్యేకంగా? స్పెషల్ అనేది ఏముండదు, అన్నీ ఒకటే ఉంటాయి. అన్నీ స్పెషల్ అనేది ఏముండదు, అంత చెట్టు కళ్ళే వస్తుంది, అంత చెట్ల కళ్ళే అమ్ముతాం అందరము. స్పెషల్ అనేది అట్లా ఏముండదు. వాళ్ళకేడ కూర్చోనికే సౌకర్యం ఉంటే, ఆరాం ఉంటే మేము ఇచ్చే మాట మర్యాదకు అట్లా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే పవన్ అక్క. ఏం అంత కులాసేనా? తను జోర్దారుగా అనిపిస్తున్నావు. అదే తెలిసింది, నువ్వు మస్తు పాటలు పాడతావు, మంచి గాయకురాలు, కళాకారు, గొప్ప సింగర్ను కాదు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి ప్రోగ్రాము స్టార్ట్ చేసే ముందు మీరు మంచి సింగర్ అని విన్నా, మస్తు ఆడతారు. సో ఒకసారి ఆ పాటతో స్టార్ట్ చేసి మనం ముచ్చట అనేది స్టార్ట్ చేస్తాం. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. వేదన శృతిగా రోదన లయగా పాడే గానమిది. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు, చెంతకు చేరదీసినాడు. అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది, తన హృదయము పంచింది. ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులని, తను బలి అయిపోతినని. ఆ లేడి గుండె కోత నా గోదకు శ్రీకారం, నీ పలికి ప్రతి మాట శ్రీదాతకి రాగం నాకు రాదు. ఇప్పుడు కూడా నయవంచుకులు ఇంతులు ఉన్నారు, కామాందులు ఉన్నారు. వారి చేతిలో వందలు వేలు బలి అవుతున్నారు, అబలలు బలి అవుతున్నారు. నిప్పులు చెరిగే మానుషం ఆగేదెప్పటికీ, చల్లారేదెప్పటికీ. ఆ మంటులారు దాకా గానమాగిపోదు, ఆ రోజు వచ్చుదాకా నాకంత మాగబోదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. నమస్తే అండి గోదం రామకృష్ణ గౌడ్ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, పర్వాలేదా అండి. జనరల్గా కళ్ళు కంపడేసరికి వాళ్ళ అంటే కష్టాలు అంటే నష్టాలన్నీ మర్చిపోవడానికి కళ్ళు కంపడికి వస్తారు.
సో ఇక్కడ జరిగే ఆ కష్టాలు నష్టాలు మీతో జనరల్గా వచ్చి వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అవన్నీ ఒకసారి మాకు క్లియర్గా చెప్తారు. తెలంగాణ సంప్రదాయంలో భోజనాల్లో చాలా ప్రాముఖ్యమైనది కళ్ళండి. ఈ కళ్ళు అనేది చాలా ఒక ఫ్యామిలీ డ్రింక్. ఇది చిన్న పెద్ద అందరూ ఒక ఫ్యామిలీలాగా కూర్చొని అందరూ ఆ కాలం నుంచి అనాది కాలం నుంచి వస్తున్నది. ఇది ఈ కళ్ళు అనేది మన తెలంగాణలో చాలా పెద్ద ప్రాముఖ్యత ఉన్నది. చాలామంది బాధల కోసం తక్కువలో దొరకడంలో చాలామంది బాధల కోసం ఎన్నో బాధల కోసం వచ్చి ఇక్కడ ఈ కళ్ళు సేవిస్తారు. వాళ్ళని చూసినా మేము చూస్తుంటాము. చాలామంది కళాకారులు, కొంతమంది ఉన్నారు మట్టిలో మాణిక్యాలు ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వాళ్ళ కొన్ని బాధలు చూస్తుంటాం. ఈ కళ్ళుతో వాళ్ళ యొక్క జీవితాన్ని ఉపశమనం చేసుకుంటారు. ఇక లిక్కర్ కోసం కాకుండా ఈ కళ్ళుతో సేవించి వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా ముఖకరంగా జరుగుతుంది అండి. ఇది హలో, దిస్ ఇస్ అక్సహాన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.